అందరికి నమస్కారం. ప్రజ్యుమ్న నాకు పెద్ద పరిచయం లేదు, కానీ ఈ ఈవెంట్ చూసినాక చాలా తెలివిగలవాడు. సక్సెస్ ఎలా చేసుకోవాలి సినిమా అనేది అర్థమైన వాడు అని అర్థమైంది. ఎందుకంటే సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాళ్ళు సమర్పిస్తున్నారు, విజయ్ నటిస్తున్నాడు, చివరికి యాంకర్ను కూడా తను ఖర్చు పెట్టుకోకుండా ఎవరితో స్పాన్సర్ చేయించాడు స్టేజ్ని యాంకర్ ఏదో మోర్ .com మొత్తానికి. సో డబ్బులు కాపాడుకుంటూ, తన డబ్బును తను కాపాడుకుంటూ తనకు కావాల్సిన ఇదంతా జాగ్రత్తగా చేసుకుంటున్నాడు. సో ఆదిత్య మ్యూజిక్ మామూలుగా ఎవరికి పెడితే వాళ్ళకి అనేది కొంచెం ప్రెస్టీజియస్ కంపెనీ, ఎవరికి పెడితే వాళ్ళకి కదా అన్ని సినిమాలు, చిన్న సినిమా పెద్ద సినిమా లేకుండా చేస్తారు. అలాంటిది ఆదిత్య మ్యూజిక్ జనరల్గా సక్సెస్ఫుల్ సినిమాలు ఉంటాయి, సో వాళ్ళు చేస్తున్నారు. సాయి కార్తిక్ యాజ్ యూజువల్ ఇవాళ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్, ఇంత కాంబినేషన్తో చేస్తుంటే డెఫినెట్గా బాగుంటుంది. అయితే ఇక్కడ కొంచెం చిన్న ఎక్స్టెన్షన్, ఈ సినిమాకి నాకు అవినాభావ సంబంధం ఉంది. మా ఎంఎస్ సార్ అంటే శ్రీనివాస్ డైరెక్టర్, మామూలుగా జనరల్గా ప్రసవాలు 9 నెలల్లో జరుగుతాయి, మరి మా వాడు మాత్రం 5 ఏళ్ళ నుంచి దీన్ని కడుపులో పెట్టి ఇప్పుడు డెలివరీ చేస్తున్నాడు. దాన్ని లాంగ్ ప్రెగ్నెన్సీ కాబట్టి సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. మంచి సబ్జెక్టు, మన ఆఫీస్లోనే పుట్టింది ఈ కథ. సో ఇప్పుడు ప్రజమ్న తీశాడు, సూపర్ హిట్ అవుతుందని చెప్పి సూపర్ గుడ్ ఆశీర్వాదంతో వెళ్తున్న సినిమా కాబట్టి సూపర్ హిట్ అవుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని చెప్పినట్టు, లాస్ట్ టైం పెళ్లి చూపులకు వచ్చినప్పుడు విజయ్ దేవరకొండ కూర్చున్నోడు లేవలేదు, ఇవాళ్ళు అసలు నుంచునే ఉంటున్నాడు, కూర్చోట్లేదు. సో సూపర్ హిట్ అయినాక మనిషి పెద్ద ఒదిగి ఉండాలని అలా నిలబడే ఉంటున్నాడు. నిలబడే ఉన్నాయి నా, నువ్వు వీళ్ళు పొగుడుతున్నారు, ఇందాక నుంచి వస్తున్న స్టేజ్ మీద వచ్చిన వాళ్ళంతా నువ్వు సూపర్ డూపర్ అంటున్నారు, అంత లేదు. ఒక్క సినిమా అయ్యింది, ఉండి ఇంకా మర్యాదకి భూమి మీదే ఉండు. రెండోది ఇది అవ్వాలి కదా, టైం ఉంది ఇంకా. ఎవడే సుబ్రహ్మణ్యంతో మొదలు పెట్టాడండి, మొత్తం కళ్ళని తిప్పుకున్నాడు. అది వేరు కదా. అసలు ఇప్పుడు హీరో అయినాక, ఇప్పుడు మీరంతా పొగుడుతో మొదలెట్టింది ఎవడే సుబ్రహ్మణ్యం అప్పుడు కాదుగా, ఇప్పుడు కదా రాముడు దేవుడు అంటున్నారు. ఎంత తిడితే అంత ఆశీర్వచనాలు సార్ మాకు, మీరు తిట్టండి ఇంకా బాగా తిట్టండి. సో అతన్ని రాముడు దేవుడు అని మీరు ఊరికే ఊరించకుండా అతన్ని భూమి మీద ఉంచండి. వచ్చిన వాళ్ళందరూ నెట్టగా జడగొట్టారు కదా, ఉన్నవాళ్ళన్నా సరిగ్గా ఉంచండి. వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఇంతకీ మీ శిష్యుడు కూడా తిడతారా, ఒక నిమిషం లెట్ మీ వెల్కమ్ శ్రీనివాస్ రవీంద్ర గారు, మా దర్శకుడిని ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మీ దగ్గర ఎన్ని తిట్లు తిన్నారో కొంచెం ఒకసారి చెప్పరా, మీ శిష్యుడట తన్నులు తప్ప నేనన్నాడు. ఏం లేదు ప్రాబ్లం, ఇప్పుడు ఈ జనరేషన్తో వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, ముందు దేశ ప్రొడ్యూసర్ అవ్వాలో లేదో తెలియదు, కానీ అతను సాటిస్ఫై అవ్వడానికి అది 5 ఏళ్ళు పట్టింది ఈ కథను రాస్తానికి. అతనికి నా దగ్గర 3 ఏళ్ళు ముందు ఖర్చు చెప్పాడు బాగుంది చేసేద్దామంటే, ఇప్పుడే సార్ అంటే 3 ఏళ్ళు లాగిచ్చాడు. ఈ లోపల నా దగ్గర ఉన్న డబ్బులనే అయిపోయినాయి. ఇక నేను తీలేనయ్యా అన్నాక తర్వాత ప్రజ్యుమ్న దగ్గరకు వచ్చినాక ఈయన దగ్గర 1 ఇయర్ పట్టింది. సో మొత్తానికి అట్లా చేసి దీన్ని 4-5 ఏళ్ళు సినిమా చేశాడు. ఇప్పుడు తను కాన్ఫిడెంట్గా తీసిన సినిమా, నమ్మకంతో తీసిన సినిమా, సినిమాని నమ్మి ప్రజ్యుమ్న తీసిన సినిమా ద్వారక. సరే కథని నమ్మి చేస్తున్న హీరో అని చెప్పి వీళ్ళంతా చెప్తున్నారు, నిజమాబద్ధం సినిమా చూసి తెలిసింది, కథ నాకు తెలుసు కాబట్టి నిజంగా కథని నమ్మి చేసి ఉంటాడు. సో ఐ విష్ ద హోల్ టీమ్ బెస్ట్ ఆఫ్ లక్.